తెలంగాణ ఉద్యమంలో కళాకారుల పాత్ర మరవలేనిది ఆ కళాకారులను తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక ఆటుపోట్లు గుర్తుతరవుతున్నారు తెలంగాణ కళాకారులు అనేక సమస్యలతో తెలంగాణ ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా వారి సమస్యలు వినకుండా తెలంగాణ ప్రభుత్వం తాత్సారం చేస్తా ఉంది ఎన్నో విషయాలు చెప్పేందుకు మన రాజ్ న్యూస్ ఛానల్ కి వారు వచ్చారు వారిని మరి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అన్న చెప్పండి మీ ప్రధాన సమస్యలు ఏంటి మా సమస్యలు చాలా ఉన్నాయి ఈ ప్రభుత్వానికి విన్నవించుకోవాల్సినటువంటి సమస్యలు చాలా ఉన్నాయి మొదటగా తెలంగాణ ఉద్యమంలో గొంతెత్తి పాడి ఊరూరు తిరిగి ప్రజల్ని చైతన్యపరిచిన కళాకారులము జోహార్ తెలంగాణ మన వీరులకు తెలంగాణ మలిదశ ఉద్యమంలో తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించినటువంటి విద్యార్థి వీరులకు అదే విధంగా మలి సాయుధ పోరాటంలో కూడా ప్రాణాలు అర్పించినటువంటి మన తెలంగాణ వీరులందరికీ కూడా జోహార్లు అర్పిస్తూ పాటమ్మా నీ పాదాలకు వందనం అందుకో మా కళాకారుల వందనం పాటమ్మా నీ పాదాలకు వందనం అందుకో పాటమ్మా నీ పాదాలకు వందనం జానపదుల నోట ఊట్టి జాతికి అంకితమయ్యే పాటవై ప్రతినిత్యం పల్లవించే తల్లివమ్మ పాటమ్మా నీ పాదాలకు వందనం అందుకో మా కళాకారుల వందనం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట నుంచి తెలంగాణ పోరులోన నీవు అరే తెలంగాణ పోరువు యాదగిరి పాటై ప్రజల చేరినావు తెలంగాణ పోరులోన నీవు తెలంగాణ పోరులోన నీవు యాదగిరి పాటై ప్రజల చేరినావు తెలంగాణ పోరులోన నీవు యాదగిరి పాటై ప్రజల చేరినావు బాంచెందొర కాల్మోక్తానన్న బక్క రైతు సేతుకు బందుకయ్యినావు బాంచెందొర కాల్మోక్తానావు సేతుకు బందుకయ్యినావు బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టే బండెనక బండి గట్టి 16 బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టే నైజాము సర్కారును ఊరవతల కురిగించిన పాటమ్మా నీ పాదాలకు వందనం అందుకో మా కళాకారుల వందనం పాటమ్మా నీ పాదాలకు వందనం అందుకో మా కళాకారుల వందనం ఇంత గొప్ప త్యాగం చేసినటువంటి పాట ఈనాడు మా బతుకు అయింది ఆ పాట మా బతుకు కావడం వల్ల మేము తెలంగాణ ఉద్యమంలో ఊరూరు తిరిగి ప్రజలను చైతన్యం చేసినాం అట్లాంటి మా కళాకారుల బతుకులు బాగా హీనమైన స్థితికి వచ్చినాయి కాబట్టి ఈ కళాకారుల బతుకుల గురించి మా అన్న ఒక పాట పాడతాడు ధూమ్ధామ్ల వేదికగా కళాకారులు ఎన్నో ఉద్యమాలు చేశారు ఉద్యమం ఉవ్వెత్తడానికి కళాకారులు కూడా ఒక కారణం ఎన్నో ఆటలపోట్లు గురై నిద్రాహారాలు మరిచి ఉద్యమాన్ని ఉవ్వెత్తిన ఎగిసేలా చేశారు తెలంగాణ ధూమ్ధామ్లో వారు పడ్డ సమస్యలు మరికొన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తెలంగాణ ఉద్యమంలో నేను ఆడిపాడిన ఎంతోమంది కళాకారులు ఉన్నారు ఆ కళాకారులకు న్యాయం జరుగుద్దని చెప్పి 7 సంవత్సరాల నుంచి ఆడుతూ మొత్తం కేసీఆర్ పాటలు ఆయన సంక్షేమ పథకాలు ఈ 7 సంవత్సరాల నుంచి పాడుకుంటే ఇక్కడ హైదరాబాద్ చుట్టూ తిరిగినాం ఏ నాయకుడు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు ఆ పాట ఇప్పుడు ఆ కళాకారుల మీద మా బాధలు ఎలా ఉంటాయో ఈ కేసీఆర్కు ఇప్పుడన్నా ఇన్పడుద్దో అని చెప్పి నేను రాసుకున్న ఈ కళాకారుల కష్టాల మీద ఓ పాట ఆ కళల బాధ ఎవరికెరుకరా నా కళాకారుడా ఓ కళాకారుడా నా కళాకారుడా ఓ కళాకారుడా నా కళాకారుడా కళ్ళకు గజ్జలు కట్టుకొని కొంగడి పూజ నేసుకొని కళ్ళకు గజ్జలు కట్టుకొని కొంగడి పూజ నేసుకొని మేము కాషబోసి గోసి పెట్టుకొని పల్లె శుద్ధులు వేస్తుంటే మా పాట బాధ ఎవరికెరుకరా ఓ కళాకారుడా ఈ ఆట బాధ ఎవరికెరుకరా నా కళాకారుడా
ఊరు ఊరు మేము తిరిగినాం ఉద్యమాలు ఎన్నో మేము చేసినాం పల్లె పల్లె మేము తిరిగినాం పాటలు ఎన్నో మేము పాడినాం ఆ జిల్లా జిల్లా మేము తిరిగినాం ధూమ్ ధాములు ఎన్నో మేము చేసినాం తెచ్చుకున్న తెలంగాణలో ఓ కళాకారుడా తెచ్చుకున్న తెలంగాణలో నా కళాకారుడా మాకు పుక్కేడన్నము లేకపాయరా నా కళాకారుడా లాఠీ దెబ్బలు తిన్నము జైలు గోడలను ముద్దాడినవు లాఠీ దెబ్బలు తిన్నము జైలు గోడలను ముద్దాడినవు మా పాట బాధ ఎవడికెరుకరా నా కళాకారుడా మా ఆట బాధ ఎవరికెరుకయో ఓ ముఖ్యమంత్రయా మా కళల బాధ ఎవరికెరుకయో నా రసమయ ఓ కళాకారుడా నా కళాకారుడా ఓ కళాకారుడా నా కళాకారుడా కళ్ళకు గజ్జలు కట్టుకొని గొంగడి బూజా నేసుకొని మేము కళ్ళకు గజ్జలు కట్టుకొని గొంగడి బూజా నేసుకొని మేము కాషబోసి కోసి పెట్టుకొని పల్లె పల్లెన తిరుగుతుంటే మా మరుల బాధ ఎవరికెరుకరా నా కళాకారుడా ఈ కళల బాధ ఎవరికెరుకయో ఓ ముఖ్యమంత్రయా మా పాట బాధ ఎవరికెరుకయో ఓ చంద్రశేఖరయ్యా తెచ్చుకున్న తెలంగాణలో నా కళాకారుడా పుక్కేడన్నము లేకపాయరా నా కళాకారుడా మాకు పుక్కేడన్నము లేకపాయరా ఓ కళాకారుడా ఓ కళాకారుడా లేవరా నా కళాకారుడా ఓ కళాకారుడా ఓ కళాకారుడా గజలు దించరా కళాకారుడా ఓ కళాకారుడా నా కళాకారుడా ఓ కళాకారుడా నా కళాకారుడా తెలంగాణ ఉద్యమంలో ఆడిపాడిన కళాకారులు కళాకారులను కాపాడుకుందామని కేసీఆర్ ఎన్నో మాటలు చెప్పారు. భారీ బహిరంగ సభల్లో ఎన్నో వాగ్దానాలు సైతం చేశారు. వారి కోసం ఏర్పడిన సాంస్కృతిక సారథి మండలి చైర్మన్గా రసమయ్య బాలకృష్ణని కూడా 2 సార్లు ఎన్నుకోవడం అయింది. కానీ కళాకారుల సమస్యలను మాత్రం తీర్చడం లేదని కళాకారులు అనేక మంది ఆరోపణలు చేస్తున్నారు. ఒకసారి వారి సమస్యలు ఏందో అడిగి తెలుసుకుందాం. సార్, 2015లో మన ఉద్యమంలో పనిచేసిన కళాకారులకు మన ముఖ్యమంత్రి 550 పోస్టులు ఇచ్చింది. అప్పుడు ఎలాంటి రూలాఫ్ రిజర్వేషన్ పాటించకుండా అప్పుడు ఉద్యోగాలు ఆయన ఇష్టానుసారంగా చేయడం జరిగింది. ఒక మన మెంబర్లకు ఇస్తే ఈ వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకు వాళ్ళు ఇవ్వడం జరిగింది. దాన్ని మేము మన
ఓయు శంకర్ అన్న జూకంటి రమేష్ అన్న నేను ఒక నలుగురం కలిసి దాని కేసు వేయడం జరిగింది. ఆ కేసును ఈ బాగా సీరియస్గా తీసుకొని మీరు ఈ ప్రభుత్వం మీరు ఇట్లా నోటిఫికేషను అసలు అది కరెక్ట్ కాదు అని కొట్టివేసడం జరిగింది. దీన్ని మళ్ళీ సాంస్కృతిక సారథిలో మొత్తం అక్రమాలే జరిగినాయని మీరు ఆరోపిస్తున్నారా? మొత్తం అక్రమాలే జరిగినాయి. అది రూల్ ఆఫ్ రిజర్వేషన్ లేదు, ప్లస్ అది నియామకం చేయలేదు, ఎలాంటి రిక్రూట్మెంట్ చేయలేదు, ఆయన ఇష్టానుసారంగా చేయడం జరిగింది. అప్పుడు 550 మందిని నియామకం చేస్తే అందులో ఎంతమంది అర్హులు ఉన్నారని మీరు అనుకుంటున్నారు? అందులో సగం మంది అర్హులు ఉన్నారు, సగం మంది అనర్హులు ఉన్నారు. ఈ చిన్నపిల్లలు కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని మేము ఈ సీనియర్ కళాకారులం అయ్యో మరి ఇంకా కళాకారులు ఉన్నారు కదా అని వాళ్ళ కోసమన్న ఈ గజ్జగట్టి కాలు గజ్జగట్టి వాళ్ళు గంతేసిన వాళ్ళ కోసం మనం ప్రయత్నం చేయాలని జూకంటి రమేష్ అన్న మన ఓయి శంకర్ అన్న నేను ఒక కంకణం కట్టుకొని ఆ రంగంలో దిగుడైంది. ఆ కోర్టు మన రాష్ట్ర ప్రభుత్వం మీద మొట్టికాయలు వేసి ఇది ఏ రకంగా మీరు సెలెక్ట్ చేసిరు, ఇది పారదర్శకంగా జరగలేదు అని కొట్టివేయడం జరిగింది. ఆ కొట్టివేసినాక మళ్ళీ వీళ్ళు మళ్ళీ మేము ధర్నాలు చేయంగా నోటిఫికేషన్ వేసిరు. వేసి సేమ్ 5450 మంది అప్లై చేసుకుంటే అలా కేవలం మళ్ళీ పాత కళాకారుల లిస్టు ఇదండి, పాత కళాకారులనే, ఇది పాత కళాకారుల లిస్టు, ఆ పాత కళాకారులనే సెలెక్ట్ చేయడం జరిగింది. అక్కడ ఇంటర్వ్యూలు ఏమని జరిగినాయి, మీరు టీఎస్ఎస్ఆ మీ ఐడెంటి కార్డు చూపెట్టండి, ఐడెంటి కార్డు చూస్తే సెలెక్ట్, ఈ ఐడెంటి కార్డు చూపెట్టకపోతే నాట్ సెలెక్ట్. ఇగో ఈ రకంగా ఇంటర్వ్యూలు పెట్టి ఈ మా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసారు. ఆ ఇంటర్వ్యూల పేరిట మా కళాకారులకు ఒక్కొక్కరకు 50,000 దాకా ఖర్చు వచ్చింది. ఈ జిరాక్సుల కంటే అటంటే ఇటంటే తిరుగుడు. ఈ తెలంగాణ ప్రభుత్వం పూర్తి కళాకారులను నిరంకుశ పాలనతోటి నిజాం సర్కార్ లాగా ఉక్కు పాలనతోటి మా కళాకారులను దొక్కింది సార్. ఇవాళ ఈ ఘోషగొంగడి చేసి తెలంగాణ ఉద్యమంలో ఏ రకంగా అయితే మేము పాట పాడినామో, కేసీఆర్ను అందరం ఎక్కించినామో, పాతాళలోకం దొక్కడానికి కళాకారులు ఇవాళ కంకణం కట్టినాం సార్. హైకోర్టు ఉత్తర్వుల మేరకే నామమాత్రంగా ఇంటర్వ్యూలు చేశారు తప్ప పెద్దగా అందులో నమ్మశక్యంగా ఏం లేదు అని మీరు అంటారా? ఏం లేదు సార్. మళ్ళా ఈ 550 మందిని సెలెక్ట్ చేసి మళ్ళీ పాత కళాకారులు ఒక 36 మందిని తీసేయడం జరిగింది సార్. ఆ 36 మందిని మళ్ళీ ఏ జీవో ప్రకారంగా నువ్వు తీసుకున్నావు ముఖ్యమంత్రి సార్? అది ఒక్కటి నువ్వు కోర్టుకు ఇదివరకు కూడా నువ్వు ఇవ్వలేదు. రసమయ్య బాలకృష్ణ అన్న నీకు ముక్కుసూటిగా నేను అడుగుతున్నా, వాళ్ళే కళాకారులు కానీ మేము కళాకారులం కాదా అన్న? మీ ఆఫీస్కు ఎన్నోసార్లు ఎన్నో తిరుగులు తిరిగినా కనీసం ఫోన్ చేస్తే కూడా ఫోన్ లిఫ్ట్ చేయవా? నేను రికార్డు చేస్తున్నా ఫోన్ రికార్డు, నేను ఫోన్ రికార్డు చేసే నిన్ను అధ్యక్ష మనిషిని అనుకున్నావా? ఒక నేను ఈ కళాకారుల పక్షాన నిలబడ్డ మనిషిని నన్ను ఒక బానిసలకన చూస్తావు? కళాకారుల గోస ఇప్పుడు నీకు తప్పదలుతుంది. కేసీఆర్ ప్రభుత్వం దించే దాకా మేము కంకణ కట్టుకొని ఉన్నాం. కేసీఆర్ సార్ ఇక నువ్వు మంచిగా యాద్ చేసుకో, కళాకారులు కన్నెర్రా చేసిర్రు, మునుగోడు ఎలక్షన్లు ఉన్నాయి, 250 మంది కళాకారులం అక్కడ నామినేషన్ ఎత్తాను. హుజురాబాద్ నామినేషన్ వేసినప్పుడు కూడా హరీష్ రావు సార్ మన ఆర్థిక మంత్రి, పైసల మంత్రి, నువ్వు డబుల్ షూటర్, 6 గజాల అజాన్ బాబునివి, మాకేం ఇచ్చినావు, మాకేం ఆజ్ఞ ఇచ్చినావు? కళాకారులు మేము అక్కడ నామినేషన్ ఇస్తామంటే ఒక నామినేషన్ కూడా పడద్దు, మీకు నేను కంటికి రెప్పలాగా చూసుకుంటా, మీ ఉద్యోగాలు నీకు ఇస్తాం, 15 రోజులలో ఇస్తానన్నాం. ఈ హుజురాబాద్ ఎలక్షన్లలో ఇటల్ రాజేందర్ గారు గెలిచినాక అయ్యా సార్ మరి మా అవ్యవ్యాన్ని మేము పోతే మంత్రి గారు హుజురాబాద్లో ఓడిపోయినాం, మేమెందుకు ఇస్తామయ్యా? గీదా మనం సాధించుకున్న తెలంగాణ గీదా దొరల పద్దు ఇక నుంచి బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండే పోతావు కొడుకో నైజాము సర్కరోడా. ఆనాడు వాడిన పాట దొరా ప్రగతి భవనం విడిచిపెట్టి ఫామ్ హౌస్లో ఉంటావు, ఫామ్ హౌస్లో కూడా మేము దున్నుతాం, ఫామ్ హౌస్లో కూడా కళాకారులమే వచ్చి దున్నుతాం, అది ఒక్కటి జ్ఞాపకం ఉంచుకో. నిన్ను అందరం ఎక్కించింది కళాకారులమే. నువ్వు కరీంనగర్ సభలో పెడితే అప్పుడు ఎటువంటి కళాకారులం మేము ఆ డయాస్ కింద పడినాం, సోయి లేదా? అప్పుడు ఎవరు రాలేదు, కళాకారులు భయపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనగదొక్కింది, టీఆర్ఎస్ ప్రభుత్వం రాళ్లతో కొట్టింది. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక రాళ్లతోటి పోలీసు జులుము
హుజూరాబాద్ ఎన్నికల్లో ఆర్థిక శాఖ మంత్రి హామీల మేరకు మీరు తగ్గినా అంటున్నారు, మరి మునుగోడు ఎలక్షన్స్ అప్పుడు మళ్ళీ ఆర్థిక మంత్రి హామీ ఇస్తే మరి ఎన్నికల్లో పోతారా? తగ్గేదే లేదు, అల్లు అర్జున్ చెప్పినట్టు తగ్గేదే లేదు. కళాకారులు కన్నెర్ర చేసిండు, మేము కాళ్ళు మొక్కినాం, కాళ్ళు మొక్కి 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 సగం గోర్లు అరిగిపోయినాయి. ఇక ఎప్పుడు చేస్తారు సార్? మాకు మీరు ఫామ్ హౌస్కు మీ ఫామ్ హౌస్ పోయే ఖర్చులు కాదు మా కళాకారులది, మీరు సంపాదించుకున్న సంపాదన కాదు ఆ కళాకారులవి. ఒక్కొక్క ఎమ్మెల్యే అప్పుడు నిలబడ్డప్పుడు ఆ ఎమ్మెల్యే ఫీజు కట్టడానికి పైసలు లేని పరిస్థితి. ఇప్పుడు ఫామ్ హౌస్లు కట్టుకున్నారు, ఫామ్ హౌస్లు ఎవరి బలంగా కట్టుకున్నారు? కళాకారుల వలన. సకల జనుల సమ్మేళన ఎవరి బలంగా వచ్చినాయి? కళాకారుల వలన. కళాకారుల పాటలు చూసి ఆగిరు, మీ మా కళ్ళబలి మాటలకు ఆగలేదు. కళాకారుల ఆత్మకోస ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం మీద పడుతుంది, ప్లస్ మునుగోడు మీద పడుతుంది. మునుగోడు ప్రజలారా, టీఆర్ఎస్కు ఓటేస్తే మన గతి ఇంకా 80 ఏళ్ళ కాలం ఇప్పటికే పోయింది. ఇప్పుడు ఉంటే మనిషికి కూడా 100,000 రూపాయల అప్పు పడుతుంది. దయచేసి మునుగోడు ప్రజలారా, మేము కళాకారులం, మేము చెప్తాను, దయచేసి మా కళాకారుల మాట వినండి. మేము అప్పుడైతే ఎట్లయితే చెప్పినామో ఇంటికొక ఉద్యోగం వస్తుంది, మన బతుకులు బాగుపడతాయి, మన కేసీఆర్ గారు ఎంతో చేస్తాడు అని నమ్మినాం. మమ్మల్నే ముంచిండు, మన ప్రజల ముంచిండు. ఈ నిధులు నియామకాలు ఇవన్నీ పోయినాయి, లాస్ట్కు వాళ్లకు ఫామ్ హౌస్లు, ప్రగతి భవన్ల రాజభోగాలు ఇవి ఒకటే మిగిలినాయి. ప్రగతి భవన్ ముట్టడిస్తాం, ఈ 8-10 రోజులలో మా సమస్య తీరలేదనుకో మా ప్రాణాలు పోయినా మంచిదే. అప్పుడే నౌకరు రానప్పుడే మేము చచ్చిపోయినాం, సీనియర్ కళాకారులం అనేటోళ్ళ మేము చచ్చిపోయినాం. ప్రగతి మన నేర్నాల కిషోర్ అన్న అప్పుడు ఈ ఉద్యమాన్ని ఉర్రూతలు ఇచ్చిన నేర్నాల కిషోర్ అన్న, మేమంతా కలిసి మిలియన్ మార్చి చేస్తే మా పనులు ఇరిగినాయి. ఈ పనులు ఇవన్నీ దెబ్బలు. నేను కట్టమిషన్ ఓనర్ సార్, కాంగ్రెస్ నాయకుడు మన జై తెలంగాణ అనపోతే ఆయనకు ఫ్లెక్సీలా చీర జాకెట్ వేసి పెడితే నా మీద 3rd డిగ్రీ వేయించారు. అటువంటి కళాకారుని ఇలా కన్నెర్ర చేసిన నీకు మునుగోళ్ళ ఓటమి తప్పదు సార్. కేసీఆర్ సార్, మీరు ఫామ్ హౌస్లో వింటారా లేదా ప్రగతి భవన్లో వింటారా? మా కళాకారులు ఈ 15 రోజులలో మాకు మళ్ళా ఇంకా నోటిఫికేషన్ మనకు ఈ కళాకారులది ఇంకొక 500 ఉద్యోగాలు పెంచి మా కళాకారులు మీ చేర్చుకుంటావా లేకపోతే మేము కన్నెర్ర ఇంకా కన్నెర్ర చేయమంటావా? అది ఒక్కసారి మీరు ఆలోచించండి సార్. తెలంగాణ ఉద్యమంలో కళాకారుల పడ్డ బాధలను ఒక పాట రూపంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ సాంస్కృతిక సారథి ఉద్యోగాల కోసం 6 సంవత్సరాల నుంచి తిరిగి 6 సంవత్సరాల్లో కూడా మాకు కడుపు కోత, బుక్కెడు అన్నం కూడా దొరకని పరిస్థితిలో పుట్టినటువంటి పాట. కష్టాలు తీరవాయే, కడుపులో బాధలు మిగిలిపోయే, కన్నీరే దిక్కువాయే, చివరికి చింతే మిగిలిపోయే, చివరికి కష్టాలు తీరవాయే, కడుపులు బాధలు మిగిలిపోయే, మొగుడు అవద్దని ఆలి అన్నా గాని చిరునవ్వు నవ్వి పాటకై పోయినం, చిరునవ్వు విడిచి వెళ్ళొద్దాని పిల్లలన్నా గాని బుగ్గకు ముద్దట్టి బయలుపోయినం. మంచంలో కూసున్న ననుగన్న తల్లి మల్లెప్పుడొస్తావు మా పటేలంది, తల్లి తెలంగాణ సాధించుకున్నాం, పస్తుల్లో ఉంటున్నాం మేం పాటగాళ్ళం. ఆ కష్టాలు తీరవాయే, కడుపులో బాధలు మిగిలిపోయే, కన్నీరే దిక్కువాయే, చివరికి చింతే మిగిలిపోయే, కష్టాలు తీరవాయే, కడుపులో బాధలు మిగిలిపోయే, ఉప్పెనోలే లేచిన ఉద్యమములో పోరు పాటలు పాడి ముందున్న వాళ్ళం. లాఠీల తూటాలకు ఎదురొడ్డి నిలిచి ఊరు ఊరు ఉద్యమాలు చేసినం,
తోసి గొంగడేసి గంతులేసినం గొంతెత్తి మేము పాట పాడినం గోసి గొంగడేసి గంతులేసినం గొంతెత్తి మేము పాట పాడినం తల్లి తెలంగాణ సాధించుకున్నాం పస్తుల్లో ఉంటున్నాం మీ పాటగాళ్ళం ఆ కష్టాలు తీరవాయే కడుపులో బాధలు మిగిలిపోయే ఆ కన్నీరే దిక్కువాయే చివరికి చింతే మిగిలిపోయే కష్టాలు తీరవాయే కడుపులో బాధలు మిగిలిపోయే కష్టాలు తీరవాయే కడుపులో బాధలు మిగిలిపోయే కష్టాలు తీరవాయే కడుపులో బాధలు మిగిలిపోయే పారాయి పాలన వద్దే వద్దని పొలిమేర దాటా దాటించినోళ్ళం ఢిల్లీ పెద్దలను గద్దెదించేదాకా పల్లెల్లో పాటలను కదిలించినోళ్ళం ఆడినం మేము పాడినం కడుపు కట్టుకొని మేము తిరిగినం ఆడినం మేము పాడినం కడుపు కట్టుకొని మేము తిరిగినం తల్లి తెలంగాణ సాధించుకున్నాం పస్తుల్లో ఉంటున్నాం మేం పాటగాళ్ళం ఆ కష్టాలు తీరవాయే కడుపులో బాధలు మిగిలిపోయే ఆ కన్నీరే దిక్కువాయే చివరికి చింతే మిగిలిపోయే కన్నీరే దిక్కువాయే చివరికి చింతే మిగిలిపోయే సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్తో మాట్లాడి మేమందరం కలిసి సీఎం సార్తో మంచి మూడ్లో ఉన్నప్పుడు మేము ఒప్పించి మీ అందరికి కూడా దాదాపు 250 మంది కళాకారులకు న్యాయం చేస్తామని ఒప్పుకొని ఇప్పుడు మొన్న రీసెంట్లీ పోయి మేము కలిస్తే అది నా చేతులు లేదని చేతులు ఎత్తేసిండు. శ్రీనివాస్ గౌడ్ దగ్గరికి పోతే ఆయన కూడా నా దగ్గర ఏం లేదు చేతులు ఎత్తేసి మమ్మల్ని భుజం తట్టి పంపించేసిండు. సార్, ఇద్దరు కళాకారులు ఆత్మహత్య చేసుకునే దయనీయ పరిస్థితిలో ఉన్నారని మొరపెట్టుకున్నాం, లభలభం ఒత్తుకున్నాం. అయినా కానీ మా కళాకారులను చూస్తే కనికరం లేకుండా మానవత్వం లేకుండా మాట్లాడుతున్న ఓ టీఆర్ఎస్ నేతలారా, ఇప్పుడైనా మీరు బుద్ధి తెచ్చుకొని మా కళాకారుల గోస చూడండి. ఎంతమంది కళాకారులు, వికలాంగ కళాకారులు, ఆడబిడ్డలు భర్తల్ని వదిలేసి వచ్చేసారన్న, భర్తల్ని వదిలేసారు ఇంటికాడ ఎందుకు పోతున్నారు మీరు అని వాళ్ళని కొడుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో పాటలు పాడిర్రు, మీకు సిగ్గులేవని తిరుగుతున్నారు భర్తలు. ఈ ఏం సాధించారని మమ్మల్ని కూడా మా ఇంటికాడ మా భార్యలు మా తల్లిదండ్రులు అందరూ తిరుగుతున్నారన్న, ఇటువంటి ఘోరమైన పరిస్థితి మేము అనుభవిస్తున్నామన్న. తెలంగాణలో తెలంగాణ ఉద్యమంలో మహిళా కళాకారులు సైతం అనేక ఇబ్బందులకు గురయ్యారు. ఉద్యమం సమయంలో ధూమ్ధాం జరిగిన సమయంలో వాళ్ళు పడ్డ ఇబ్బందులు ఏంటో మరి తెలుసుకుందాం. చెప్పండి. మేము వచ్చి అక్కడ మినిస్టర్ క్వార్టర్ దగ్గరికి వచ్చి అక్కడ సార్ని కలిసి మరి మా బాధలు చెప్పుకోవాలని వచ్చాము. అయితే అక్కడికి వెళ్ళ కూడా వెళ్ళలేదు. కొంత దూరంలోనే మమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. మళ్ళీ మీకు జాబులు ఇస్తామని చెప్పారు. మమ్మల్ని మగ్గబెడుతూనే ఉన్నారు. ఇప్పుడు ఇస్తారు అప్పుడు ఇస్తారని మేము ఎంతో ఆశగా ఇన్ని రోజులు ఎదురు చూసాము. చూసిన తర్వాత మీకు సీఎం కేసీఆర్ దాకా పోయింది, మీ లెటర్లు పోయినాయి, మళ్ళీ మీకు వస్తాయి, జూన్ 2 వరకు మీరు డ్యూటీలో ఎక్కుతారు అని చెప్పారు. మేము ఎంతో ఆశగా ఉన్నాము. అయినా కానీ మళ్ళీ ఇప్పుడు పోయి అడిగేసరికి అవి పెంచినప్పుడు ఇస్తామని అంటున్నారు. ఇంతకుముందు హుజూరాబాద్ ఎలక్షన్ అప్పుడు ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇస్తామని అన్నారు హరీష్రావు సార్ గారు. ఇది అయిపోయిన తర్వాత ఇస్తామనేసరికి మళ్ళీ రామనవమి అప్పుడు మేము వెళ్ళి అడిగాము. అయితే మేము అక్కడ గెలిస్తే ఇస్తుండే, గెలవలేదు కాబట్టి మేము ఇప్పుడు ఎలా ఇస్తామమ్మా అని అన్నారు. ఇప్పుడు తీరా మళ్ళీ తర్వాత ఇస్తామని మగ్గబెడుతూనే ఉన్నారు. కానీ మాకు ఏ న్యాయం జరగడం లేదు. చాలామంది ఇండ్లలో మమ్మల్ని బయటకు పోనివ్వడం లేదు. అసలు ఏం మాట్లాడాలి కూడా మాకు అర్థం అవ్వట్లేదు. ఏమన్నా కానీ మాకు ఆ బాధ ద్వారా ఏడుపు తప్ప మాకు ఇంకా ఏమి చివరికి మిగిలలేదు. ఇక్కడున్న వాళ్ళు చాలామంది ఇండ్లలో భర్తలు వద్దు,
పిల్లలు వద్దు అమ్మ ఏం పోతారు మీరు ఇన్ని రోజులు చేసింది ఏం సాధించారు ఏమి చేయని వాళ్ళు అలాంటి వాళ్ళు బయట ప్రోగ్రామ్స్ చేసుకుంటున్నారు అన్ని చేసుకుంటున్నారు కానీ మీరు ఇంత సాధించి మేము తెలంగాణ సాధించాం అది ఇది అని అంటున్నారు అన్నిసార్లు ప్రోగ్రామ్స్ చేశారు ఇన్నేళ్ళు ఇంత కష్టపడినా కానీ మీకు ఏ ఫలితం లేదు ఎందుకు పోతున్నారు అని అంటే మాకు ఎంత సిగ్గుచేటుగా అనిపిస్తోంది ఇక్కడ ఉన్న వాళ్ళ అన్నలు అక్కలు అందరం మేము ఉండడానికి సరిగ్గా మాకు ఎక్కడ చోటు లేకుండా ఎక్కడంటే అక్కడ పడుకుంటున్నాం రైల్వే స్టేషన్లో కానీ 5 రూపాయలు అన్నం తినుకుంటూ ఉంటున్నాం ఇక్కడ మేము కానీ మా గోస ఇంకా ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు ఇంకా ఎన్ని రోజులు సార్ మేము ఇలా మాకు బతకాలంటే కూడా సిగ్గుచేటుగా అనిపిస్తోంది మరో 6 నెలల్లో మునుగోడు బై ఎలక్షన్స్ రానున్నాయి వాటిలో కళాకారులు ఏ రకంగా ఉద్యమించాలనుకుంటున్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందరికీ నమస్కారం అన్న అయితే గత సంవత్సరం నుంచి మేము మా సంబంధించిన మంత్రిని కానీ తర్వాత రసమై బాలకృష్ణని కానీ మామిడి హరికృష్ణని కానీ బోయినపల్లి వినూర్ కుమార్ సార్ని కానీ అందరినీ కలుస్తున్నామన్న వాళ్ళు చెప్పేది మాట ఒకటిందంటే మిమ్మల్ని పెంచి తీసుకుంటామని అంటున్నారు కానీ ఈ మాట అనేది అంత ధైర్యంగా కేసీఆర్ దాకా పోతలేదన్నమాట వాళ్ళు ఏం చేస్తున్నారంటే మా మాటలను అక్కడ గద్దించేదాకా అంత దమ్ము ధైర్యం వీళ్ళకి లేదు వీళ్ళు సూటిగా మాకు ఒక మాట అన్నారన్న మీకు జాబ్ రావాలంటే ఓన్లీ కల్వకుండా ఫ్యామిలీతోనే సాధ్యమవుతుంది మా వల్ల కాదని డైరెక్ట్ మా ముక్కు సూటిగా అంటున్నారన్న అలాంటప్పుడు మీకు మంత్రి పదవి ఎందుకు మీకు చైర్మన్ పదవి ఎందుకు మాకు వెంటనే మీరు రాజీనామా చేయండి మీతోటి కానప్పుడు రాజీనామా చేయండి మేమైతే ఏ పాటతోడైతే మిమ్మల్ని గద్దె ఎక్కించామో ఏ పాటతోటైతే మిమ్మల్ని గద్దె ఎక్కించి నిలిపినామో ఆ పాటతోనే గద్దె దించడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఇప్పుడు రాబోయే ములుగురు ఎలక్షన్లో కూడా మేము 200 మంది కళాకారులము ఖచ్చితంగా నామినేషన్ వేస్తున్నాము మీకు ఆపోజిట్గా మేము ఖచ్చితంగా పాటలు పాడి మీరు సంక్షేమ పథకాలు మీరు సంక్షేమ పథకాన్ని మీరు అందించరా లేదా ఆ కాన్సెప్ట్ కింద మేము పాటలు పాడి ప్రజలను ఖచ్చితంగా చైతన్యం చేస్తామని ఈ రాజ్ న్యూస్ ద్వారా మేము తెలుసుకుంటున్నాము హుజూరాబాద్ ఎన్నికల్లో మా దగ్గరగానే మళ్ళీ ఏదైనా హామీ ఇస్తే మునుగోడు బై ఎలక్షన్స్లో మీరు ఏమైనా తగ్గిస్తారా తగ్గడానికి సమస్య లేదన్నా చాలా మాట చెప్పారు మాకు ఖచ్చితంగా హుజూరాబాద్లో కూడా మీరు ఎలాంటి నామినేషన్ వేయొద్దు ఉన్న కళాకారులను ఖచ్చితంగా మేము ఆదుకుంటామని హరీశ్రావు సార్ని మేము 2-3 సార్లు కలిసినామన్న అయిన వాళ్ళు ఎలాంటి మాటలు మభ్యపెట్టి మమ్మల్ని మోసం చేశారు ఇదే మాటని మేము ఆ ములుగుల ఎలక్షన్లో మాకు ఎవరే చెప్పినా మాట వినే ప్రసక్తే లేదన్నా ఖచ్చితంగా పాట పాడి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా గద్దె దించేదాకా మేమైతే తగ్గేది లేదు మేము సావడానికైనా సిద్ధము కొట్టడానికైనా సిద్ధమైన ఈ కళాకారుల మందరము ఖచ్చితంగా మాకు కొన్ని పోస్టులు పెంచి ఒక 300 పోస్టులు పెంచి ఈ వారంలో మాకు ఖచ్చితంగా ఆదుకుంటే ఓకేనా లేకుంటే మాత్రము ఈ తెలంగాణ గజ్జె దింకేదాకా మేమైతే తగ్గేది లేదామోను ఈ రాజ్ న్యూస్ ద్వారా తెలుసుకుంటున్నాము ఉద్యమాలు చేసి ఉరిపోసుకొని అమరులు అయితే ఇంకొందరు కళాకారులు కళాకారుల ఉసురు తెలంగాణ ప్రభుత్వానికి మంచిది కానీ దానికి కళాకారులు చెబుతున్నారు కెమెరామెన్ కరుణాకర్తో మణిభూషణ్.